హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. మరొక రోజులో 2021 సంవత్సరం ముగుస్తుంది. అయితే ఈ ఏడాది భారత క్రికెట్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా జట్టు కెప్టెన్లు మారారు. రెడ్ బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉండగా, వైట్ బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఎంపికయ్యారు. అయితే జట్టులో ఆటగాళ్లుగా వీళ్ళిద్దరిలో ఈ ఏడాది ఎవరి పై చేసి సాధించారు అనే దానిపై క్రికెట్ అభిమానులు చాలా చర్చలు జరుపుతున్నారు. అయితే 2021లో రోహిత్ శర్మ దుమ్ములేపారు. మొత్తంగా ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది టెస్టుల్లో 21 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ 47 సగటుతో 906 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా ఓ ఇన్నింగ్స్లో 161 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఏడాది టెస్టుల్లో ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ చేయడం ద్వారా విదేశాల్లో తొలి సెంచరీ నమోదు చేశారు. అలాగే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలిచారు. ఇక రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్తో జరిగిన 3 T20 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుంది. ఈ ఏడాది రోహిత్ శర్మ సత్తా చాటి సూపర్ హిట్ అనిపించుకున్నారు. అయితే ఈ ఏడాది విరాట్ కోహ్లీకి అంతగా కలిసి రాలేదు. మొత్తం టెస్టుల్లో 19 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ కేవలం 536 పరుగులు మాత్రమే చేశారు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ సెంచరీ చేయక 2 ఏళ్ళు అవుతుంది. అయితే టెస్టుల్లో కోహ్లీ బ్యాటర్గా విఫలమైనప్పటికీ కెప్టెన్గా పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టును కెప్టెన్గా ఆధిక్యంలో నిలిపారు. కానీ అంతకుముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కోహ్లీ సేన ఓడిపోయింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ ఘోరంగా విఫలం చెందారు. ఈ ఏడాది యుఏఈ వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్లో జట్టును కనీసం సెమీస్కి కూడా చేర్చలేకపోయారు. దాంతో కెప్టెన్గా కోహ్లీపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే T20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ స్వయంగా తప్పుకోగా, సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. అయితే క్రికెట్ అభిమానులు వీరి పరుగులను లెక్కలోకి తీసుకుని ఒకరితో ఒకరిని పోలుస్తూ ఈ ఏడాది రోహిత్ శర్మ హిట్ అని, విరాట్ కోహ్లీ ఫట్ అని కామెంట్స్ చేస్తున్నారు.